బైక్ తీసుకొని వస్తేనే కాలు ఇరగొట్టేస్తున్నారు, మరి వీళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? మాస్క్ పెట్టుకోవట్లేదు అని చెప్పేసి అని 1000 రూపాయలు 1500 రూపాయలు ఫైన్ వేస్తున్నారు, మరి వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఫైన్ వేసినందుకు నేనేమనట్లేదు. నువ్వు కనీసం ఫైన్ వేసాక వాడికి ఒక సెట్ మాస్క్ అన్న ఇవ్వు, ఒక సెట్ కిట్ మాస్క్ అన్న ఇవ్వు. నువ్వు ఫైన్ వేస్తే పంపించేస్తావు అంటే మళ్ళీ కరోనా స్ప్రెడ్ అవ్వదా? వెళ్ళిపోతే ఫైన్లు కట్టుకుని వెళ్ళిపోతుంటే సరిపోతుందా? ఎలాంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్లో ఉన్నాం మనము? ఇంత చదువుకున్నాం అంటున్నారు, ఇంత బుద్ధిజీవులు అంటున్నాము, ఇంత ఇంటలెక్చువల్స్ అంటున్నాము. ఆర్ దే ఆర్ నాట్ క్వశ్చన్ దెమ్సెల్ఫ్, అట్లీస్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫైన్, ఐఎమ్ ఇంపోజింగ్ ఫైన్, అండ్ అగైన్ ఐఎమ్ సెండింగ్ హిమ్ వితౌట్ మాస్క్? ఆర్ దిస్ ఇస్ నాట్ యునో ప్రొవోకింగ్ అఫ్ టు ఎంకరేజ్ ద కరోనా వైరస్ టు స్ప్రెడ్ ఇన్ ద సొసైటీ? ఓకే, అబ్సల్యూట్గా అది ఎంకరేజ్ చేసినట్టే కదా. మరి వీళ్ళ మీద ఎంత ఫైన్ వేయాలి? మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏం చేస్తుంది? అంటే ఎవరైతే అమలు చేయాలో వాళ్ళే తప్పులు చేస్తున్నప్పుడు ఇంకా కామన్ మ్యాన్ ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? మీ మీడియా తరఫున నేను ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, అయ్యా ఎప్పటికైనా మేల్కోండి, ఒకసారి కళ్ళు తెచ్చి చూడండి, చట్టాలు మనకు ఒకలాగా, చట్టాలు తయారు చేసే వాళ్ళకి ఇంకోలాగా పనిచేస్తున్నాయి. ఇది సందర్భం, సమయం, ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం. తెలుసుకోండి, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేమేం చేయగలుగుతాము, మాకేమొస్తుంది అనుకుంటే మీరు చేయగలుగుతారు ఏదైనా కూడా. మీరు ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఓటు మీరు వేస్తున్నారు. ఒక ఎంపీ ఎమ్మెల్యే మీకు పని చేయనప్పుడు మీకు ఆర్టికల్ 51A అధికారం ఉంది. పార్లమెంట్కైనా అసెంబ్లీకైనా మీరు రికాల్ రాయండి, రికాల్ లెటర్ రాయండి, రికాల్ చేయమని రాయండి. ఎందుకు చేయరు? ఒకసారి రెండుసార్లు చట్టం లేదంటారు, చట్టం చేస్తారు అప్పుడు ఎందుకు చేయరు? ఎవరి కోసం ఉన్నారు పార్లమెంటేరియన్స్? ఎవరి కోసం ఉన్నారు ఎమ్మెల్యేలు? ప్రజల కోసమే కదా. రీకాల్ పిటిషన్స్ రాయండి, రీకాల్ ఆప్షన్స్ రాయండి. మీకు ఒక వెపన్ ఉంది కదా ఆర్టికల్లో 51A, మీకు ఒక ఆయుధం లాంటిది. ప్రతి పౌరుడికి హక్కు ఉంది. సో ఫైనల్గా త్రిపులార్ గారు రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ అతిక్రమించి ఢిల్లీకి వెళ్ళిపోయారంటారు. అతిక్రమించి తుంగలో తొక్కేసి ఒక పార్లమెంటేరియన్ అయ్యి ఉండి కాన్స్టిట్యూషన్ని ఈరోజు అబ్యూస్ చేసి, గ్రాస్ అబ్యూస్. ఓకే, ఇంత గ్రాస్ అబ్యూస్ అంటే న్యాయం, ధర్మం అనే యొక్క మాటల్ని ఈరోజు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో చట్టాలని చేసే మేమే ఈ చట్టాలు మాకేం పనిచేయవన్నట్టు ఆయన ప్రూవ్ చేశారు ఈరోజు. ఓకే, గ్రాస్ అబ్యూస్ అంటే ఇక్కడ వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అంటారా? ఖచ్చితంగా. భారతదేశంలో డెమోక్రసీ సిస్టమ్ ఏదైతే ఎస్టాబ్లిష్ బై లా ఏదైతే ఉందో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని మనం అనుకోవచ్చు ఈరోజు. దెర్ ఈజ్ నో సిస్టమ్ అట్ ఆల్. ఇటువంటి పరిస్థితుల్లో యాజ్ ఎ అడ్వకేట్గా మీరు కూడా ఒక పిల్ ఫైల్ చేయొచ్చు కదా ఆయనకి ఆపోజిట్. బిఫోర్ దాట్ ఐఎమ్ ఎ సోషల్ ఇంజనీయర్. హూ ఇస్ అ సోషల్ ఇంజనీయర్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ విత్ ద గ్రాస్ రూట్ లెవెల్స్? ఏమండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లలో నోటిఫికేషన్స్ ఇస్తారు, సర్కులర్స్ పాస్ చేస్తారు, జీవోలు ఇస్తారు, లేదంటే పార్లమెంట్లో కూర్చొని యాక్ట్ని చేస్తారు, సిమిలారిటీ యాక్ట్స్ని స్టేట్లో కూడా లెజిస్లేటివ్ చేస్తారు. ఏ రోజన్నా వీళ్ళు మార్కెట్కి వెళ్ళి బుట్ట పట్టుకొని కూరగాయలు కానీ లేకపోతే ఇంట్లో ప్రొవిజన్స్ కానీ కొన్నారా? ఆ బాధలు ఏంటో వీళ్ళకి తెలుసా? తెలియకుండా ఎట్లా ఈ ప్రజల గురించి చట్టాలని తయారు చేస్తారండి? అండ్ వాట్ బేసిస్ దే ఆర్ డూయింగ్? వాట్ బేసిస్ దే ఆర్ మేకింగ్? ఎలా దానికి ఈయన చట్టాలను అతిక్రమించడానికి మనం డిస్కస్ చేస్తున్న దానికి సంబంధం? సంబంధాలు ఉన్నాయి. చట్టాలు ఎవరు తయారు చేయాలి? ప్రజల్లో ఉన్న సమస్యలు తెలిసిన వాళ్ళు ఆ సమస్యలను తీసుకొని ఆ సమస్యలను పార్లమెంట్లో చర్చించి దాని మీద చట్టాలను తయారు చేయాలి యాక్చువల్గా, రైట్? ఈరోజు అది జరుగుతుందా? ప్రజా సమస్యలు ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు అనేది అదొక మంచి సబ్జెక్టు, దాని ఆ సబ్జెక్ట్ మళ్ళీ మనం మరలా అక్కడికి నేను వస్తున్నాను. అలాంటి తయారు చేసే ఒక పార్లమెంటేరియనే ఈరోజు ఆ చట్టాలని తయారు చేసిన చట్టాలని తుమ్ములో తొక్కేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు డైరెక్ట్గా మర్డర్ చేశారని చెప్పచ్చు మనం. ఒక పార్లమెంటేరియన్ అయ్యండి, బాబాసాహెబ్ మనకి ఏదైతే రాజ్యాంగాన్ని రచించిచ్చారో ఆ రాజ్యాంగంని, ఆ రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్3ని ఓతు తీసుకుంటూ ఈరోజు ఆయన దాన్ని మర్డర్ చేశారని చెప్పచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోషల్ మర్డర్. దీని మీద ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? కారణాలు రెండే రెండు కారణాలు అండి, సింపుల్. స్టేట్ కూడా ఈరోజు ఏం యాక్షన్స్ తీసుకోవట్లేదు అంటే, ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈయనకు ఫుల్గా సపోర్ట్ చేస్తుండొచ్చు. ఇటు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి అమికబుల్గా చేస్తుండొచ్చు. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండొచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బులతోనే పని అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఈయన పైనుంచి దిగిరాలేదు, ఈయనేం సపరేట్గా ఇంకొక దాన్ని ఏమంటారు గ్రహం నుంచి ఈయనేం తీసుకురాలేదు. ఈయన కూడా ఇండియాలో ఉన్నవాడే, క్యాపిటలిస్టు, బాగా డబ్బులు ఉన్నవాడే. ఈ డబ్బులన్నీ ఎవరివండి? ఏం ఆయన సంపాదించినవా? ప్రజల డబ్బులన్నీ, ప్రజలలో ఉన్న వనరుల్ని అందరికి ఈక్వల్గా పంచాలి.
ఆయన సంపాదించుకుంటే నాదొక్కడితే అన్నదానికి లేదు. నీకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు బిజినెస్ చేస్తే వచ్చాయి. ఈ బిజినెస్ ఎక్కడ చేసావు? సమాజంలో చేసావు. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తే చేసావు? ప్రజలు కాంట్రిబ్యూట్ చేస్తే చేసావు. ప్రజల యొక్క శ్రమ ఉంది అందులో, ప్రజల యొక్క ప్రతి పైసా ఉంది అందులో. బ్యాంకుల్లో పెట్టుకున్న ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బుల్ని కూడా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోన్స్ వీళ్ళందరూ కట్టకుండా కామ్గా కూర్చుంటున్నారంటే అది మన డబ్బులు, ప్రజల డబ్బులు అవి. ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఉంది అడగడానికి, కాలర్ పట్టుకొని అడగచ్చు ఒక్కొక్కరు కూడా. ఏ ఒక రైతు, పంట పండించే రైతు లోన్ కట్టకపోతే వచ్చి ట్రాక్టర్ తీసుకెళ్తారు, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి వాళ్ళ యొక్క పొలాలను ఆక్షన్లకు వేస్తారు. ఇదే పార్లమెంటేరియన్ లక్షల కోట్ల రూపాయలు, ఇదే బిజినెస్ మ్యాన్ లక్షల కోట్ల రూపాయలు. వీళ్ళకి ట్యాక్సులు రిబేట్ ఇచ్చేస్తారు, ట్యాక్స్ని వే ఆఫ్ చేసేస్తారు, అలానే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బ్యాంకుల్లో నుంచి బ్యాడ్ డేటర్స్ అని కూడా తీసేస్తారు. ఇది కామన్ మ్యాన్ చేయొచ్చు కదా? అదేదో రైతులు కూడా గవర్నమెంట్లో రుణమాఫీలు చేస్తూనే ఉన్నాయి కదా. మరి రుణమాఫీలు చేసుకుంటూ పోతే ఎందుకు రైతులు చచ్చిపోతున్నారు ఇప్పుడు దాకా కూడా? అంటే రైతులు చచ్చిపోయేదాకా అసలు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయట్లేదంటారా? లేదంటే 100% 70 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో బుక్ ఓపెన్ చేయగానే ప్రియాంబుల్లో క్లియర్ కట్గా నీట్గా రాసుంటారు, ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్ ఎకనామికల్లీ పొలిటికల్లీ కంప్లీట్గా ఈక్వాలిటీ ఆఫ్ ద స్టేటస్. అంటే ఎకనామికల్గా అయినా పొలిటికల్గా అయినా ఈక్వాలిటీ ఉండాలి. ఈ రోజుటి వరకు కూడా ఈక్వాలిటీ లేదు. ఓకే, ఒకరేమో 10 అంతస్తుల బిల్డింగ్లో కట్టేసుకొని వాడు లావిష్ లైఫ్ బతుకుతున్నాడు, ఇంకొకటికేమో తినడానికి తిండి లేదు. ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఓట్లేసి గెలిపించి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పంపించే దేనికి? చట్టాలని యాజ్ ఇట్ ఈస్గా అమలు చేసి ఎవరైతే బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని కూడా కొంచెం అప్లిఫ్ట్మెంట్ చేయండి అని చెప్పేసి. అని ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది? ఓకే, ఈ రోజుటి వరకు కూడా తిండికి, గుడ్డకి, ఆరోగ్యానికి, చదివించుకోవడానికి ఇక్కడే సగ జీవితం అయిపోతుంది మధ్యతరగతి వాడికి. ఎక్కడండి ఇంకా డెవలప్ అవుతారు? అది కూడా ఇలాంటి పార్లమెంటేరియన్స్ ఉంటే ఇంకొక 70 సంవత్సరాలు ఉన్న అవరండి. ఓకే, ఎస్, ఆయన ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మర్డర్ చేసేసాడు ఆయన. ఓకే, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ? మరి పార్లమెంటేరియన్స్కి అందరికీ లెటర్ రాశారు, సానుభూతి తెలుపుతున్నారంట పార్లమెంటేరియన్స్. నాకు ఇప్పటికి కూడా విచిత్రంగా ఉంది, మీ దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఇంతమంది పార్లమెంటేరియన్స్ అందరూ ఒక్కటవుతారు. ఒక్కసారి మీ గుండెల మీద చేయేసుకోండి పార్లమెంటేరియన్స్ అందరికీ. నా క్వశ్చన్ ఇది, మీ గుండెల మీద చేయేసుకోండి. ఇదే కామన్ మ్యాన్ లాంటి లైఫ్ మీకు వస్తే ఆ పరిస్థితి మీకు ఎలా ఉంటుంది? ఏం మానవత్వం లేదా కొంచెం కూడా? మీకు హ్యుమానిటేరియన్స్ చచ్చిపోయాయా? ఏం మీ దగ్గరకు వచ్చి కరోనా వైరస్ ఒకవేళ వచ్చేసింది అనుకోండి పొలోమని పరిగెత్తారు కదా? అదే కామన్ మ్యాన్ అయ్యా, మీలాగే ప్రాణం కదా వాళ్ళది కూడా. ఏ రోజైనా కనీసము 2 సంవత్సరాలు అవుతుంది కరోనా వైరస్ కూడా వచ్చి, ఏం ఒక్క పార్లమెంటేరియన్ కూడా గుచ్చుకోవట్లేదా? ఇదే మీ కొడుకులకో, మీ కూతుర్లకో, మీ బంధువులకో వచ్చినప్పుడు ఎలా బాధపడతారో ఒక్కసారి మేల్కోండి. మీరు కూడా మనుషులే, ఎవరమైనా మనం మనుషులమే, కనీసం అది కొంచెమైనా గుర్తుపెట్టుకోండి. మానవత్వం అనేది మన భారతదేశం నుంచి పుట్టి స్ప్రెడ్ అయ్యి ప్రతి దేశానికి వెళ్ళింది. ప్రతి దేశం ఈరోజు మానవత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు లేదు. అసలు యుఎన్ఓ ఎందుకు పుట్టింది, రెడ్ క్రాస్ ఎందుకు పుట్టింది, ఐక్యరాజ్య సమితి ఎందుకు పుట్టింది, ఇవి కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.